Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రవీణ్ ప్రకాష్ ను జగన్ సాగలంపింది అందుకేనా? ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత ఇష్టమైన అధికారిగా అనంతకాలంలోనే పేరు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన సీఎం క్వార్టరీలో సభ్యుడిగా చేరిపోయారు. ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ చెప్పిందే జరగాలి. తొలుత ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు. అక్కడ కూడా జగన్ ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారని అంటారు. ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా ఇగో మాత్రం టన్నుల కొద్దీ ఉందని అంటుంటారు. సీఎంఓలో ఉన్నప్పుడు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవనిచ్చేవారు కాదని అంటారు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరే సరి. ఏదైనా నియోజకవర్గ సమస్యలుంటే తాను మాత్రమే వాటిని విని వినతిపత్రాలు తీసుకుని వెనక్కి పంపిస్తారు. ముఖ్యమంత్రి వద్దకు కూడా అవి వెళ్ళేవి కాదట. జిల్లాల పర్యటనలో జగన్ దృష్టికి ఎమ్మెల్యేలు కొందరు ఈ విషయాన్ని తీసుకెళ్లినా జగన్ పట్టించుకోలేదు. ప్రవీణ్ ప్రకాష్ చీఫ్ సెక్రటరీని కాదని ఉత్తర్వులు జారీ చేసేవారు. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వడం కొన్నిసార్లు వివాదాస్పదమైంది కూడా. అయినా మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో ఆయనను సీఎంఓ నుంచి తప్పించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు. అయితే జగన్ వద్దకు వాస్తవ విషయాలను చేరనివ్వకుండా అనేక విషయాల్లో పక్కదారి పట్టించారన్న ఆరోపణలు లేకపోలేదు. దీనిపై వైసీపీ సీనియర్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. జగన్ కు చెప్పలేక ప్రవీణ్ ప్రకాష్ ను అదుపులో పెట్టలేక మంత్రులు కూడా సతమతమయ్యారని అంటారు. అనేక జీవోలు జారీ అయ్యి నవ్వులు పాలైంది కూడా ఈయన వల్లేనని అంటుంటారు. ఇటీవల ఉద్యోగ సంఘాల విషయంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ జగన్ ను తప్పుదోవ పట్టించారని అంటారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ముందుగానే సమ్మెను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగ సంఘాలు అంగీకరించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారట. అందుకే జగన్ హెచ్ఆర్ఏ ఫిట్మెంట్ విషయంలో వెంటనే జీవో విడుదల చేశారని అంటారు. కొత్త జీతాల విషయంలో కూడా ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి తెచ్చారని అంటారు. సమ్మె దాకా తెచ్చుకుని ప్రభుత్వం చివరకు సాధించింది ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. జగన్ కు అనుభవం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. దీనికి కారణమైన ప్రవీణ్ ప్రకాష్ ను అందుకే బదిలీ చేశారని అంటారు. రాష్ట్రంలో ఉంచకుండా ఢిల్లీకి పంపారు. ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో కేవలం ఐఏఎస్ ఐపీఎస్లే కాదు వైసీపీ నేతలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారట.